రైట్, మరికొన్ని గంటలే మిగిలింది. దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయేందుకు, పరుగుల వర్షం కురిసేందుకు, సిక్సర్లు ఫోర్ల మోత మోగేందుకు, ఐపీఎల్ 2024 సీజన్కు వెల్కమ్ చెప్పేందుకు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. 16 సీజన్లుగా అలరిస్తున్న క్రికెట్ సమరం 17వ సీజన్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈసారి ఐపీఎల్లో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి, ఎన్నో సంచలనాలు నమోదు కాబోతున్నాయి, ఎన్నో రికార్డులు బద్దలు కాబోతున్నాయి. రూల్స్ మారాయి, కెప్టెన్స్ మారారు, సీజన్ స్టార్ట్ కాకముందే ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఐపీఎల్ రేపటి నుంచి మరిన్ని సెన్సేషన్స్కు రెడీ అవుతుంది. చెన్నై చెపాక్ స్టేడియం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే ఒకవైపు, ఇండియన్ మోస్ట్ ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ మరోవైపు, రెండూ తలబడబోతున్నాయి, ఫ్యాన్స్కు పిచ్చెక్కించబోతున్నాయి. ఒకరిది హోమ్ గ్రౌండ్, మరొకరిది ఆడిన ప్రతి ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ట్రాక్ రికార్డ్. మరి ఏది గెలవబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. చెపాక్లో సిఎస్కే 64 మ్యాచెస్ ఆడితే 46 మ్యాచ్లో గెలిచింది. అదే ఆర్సీబీ 12 ఆడితే 7 మ్యాచ్లో ఓడింది. సరిగ్గా మ్యాచ్ బిగిన్ అయ్యే 24 గంటల ముందు తల ఫ్యాన్స్కు కోలుకోలేని ట్విస్ట్ ఇచ్చాడు. సిఎస్కే కెప్టెన్సీ పగ్గాలను వదిలిపెట్టేశాడు ధోని. ఇప్పటి వరకు సిఎస్కేకు 5 ట్రోఫీలు అందించిన ధోని ఇప్పుడు తీసుకున్న డెసిషన్ సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు షాక్ అని చెప్పాలి. సిఎస్కే న్యూ కెప్టెన్గా ఋతురాజ్ గాయక్వాడ్ను అపాయింట్ చేసింది ఫ్రాంచైజీ. నిజానికి ఇదంతా బ్యాడ్ డెసిషన్ కాదనే చెప్పాలి. ఎందుకంటే చాలా ఏళ్లుగా గాయక్వాడ్ సిఎస్కే ఆడుతున్నాడు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి అద్భుతాలు చేసిన మ్యాచెస్ చాలా ఉన్నాయి. అందుకే సిఎస్కే యాజమాన్యం అతన్ని ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక ధోని ఇలా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇదే ఫస్ట్ టైం అంటే నో అని చెప్పారు. 2022 సీజన్లో కూడా జడేజాకు బాధ్యతలు అప్పగించి ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చాడు ధోని. కానీ ఆ సీజన్లో దారుణంగా ఫెయిల్ అయింది సిఎస్కే. 8 మ్యాచ్ల తర్వాత మళ్ళీ పగ్గాలు తీసుకున్నాడు ధోని. కానీ ఈసారి అలాంటి సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఎందుకంటే ధోని ఫిట్నెస్ అప్పట్లా లేదు, మోకాలి సర్జరీతో ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి గత సీజనే ధోని లాస్ట్ ఐపీఎల్ అనుకున్నారు, కానీ 2024లో కూడా ఆడతానంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ సీజన్లో కెప్టెన్ను రెడీ చేస్తారనుకున్నారు, కానీ సీజన్ స్టార్ట్ కాకముందే పగ్గాలను వదిలేశాడు ధోని. ఇది సిఎస్కే సిచ్యువేషన్. ఇక మరో టీం కూడా కెప్టెన్ను మార్చేసి హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, అదే ముంబై ఇండియన్స్. ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను తప్పించేసి గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్గా చేసింది ఆ టీం మేనేజ్మెంట్. ఇది కాస్త కాంట్రవర్షియల్గా మారింది. రోహిత్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అసలు పాండ్యా కెప్టెన్స్లో రోహిత్ ఆడతాడా అనే డౌట్స్ కూడా వచ్చాయి. కానీ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఇద్దరు సరదాగా ఉన్న వీడియోస్ వైరల్ కావడంతో ఓకే, రోహిత్ టీంలోనే ఉన్నాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ టీంకు ఎన్నో ట్రోఫీలు అందించిన రోహిత్ను ఇలా పక్కన పెట్టేయడం ఇప్పటికీ ముంబై ఫ్యాన్స్కు డైజెస్ట్ కావడం లేదు. ఇక యాక్సిడెంట్లో చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన రిషబ్ పంత్ ఈ సీజన్తోనే క్రికెట్కు రీఎంట్రీ ఇస్తున్నాడు. 2022 డిసెంబర్లో జరిగిన యాక్సిడెంట్ తర్వాత అతను మామూలుగా నడిచేందుకు చాలా టైం పట్టింది. కానీ వేగంగా కోలుకుని మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతో రిషబ్ ఫ్యాన్స్ ఖుషి. తాను బతికి ఉన్నాను అదే చాలని చెప్పిన పంత్ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడని వెయిట్ చేస్తున్నారు అతని ఫ్యాన్స్. ఇక చాలామంది ప్లేయర్స్ వారి ఓన్ టీమ్స్కు కమ్బ్యాక్ ఇచ్చారు ఈ సీజన్లో. పాండ్యా ముంబైకి వచ్చేశాడు, శార్దుల్ ఠాకూర్ మళ్ళీ సూపర్ కింగ్స్లో చేరాడు, మనీష్ పాండే, మిషెల్ స్టార్క్ మళ్ళీ కోల్కతా చెంత చేరారు. వీరితో పాటు మరోసారి యంగ్ ప్లేయర్స్ మెరుపులు మెరిపించేందుకు కూడా రెడీ అవుతున్నారు. యశస్వి జైస్వాల్, రింకు సింగ్, ఉమ్రాన్ మాలిక్, మోసిన్ ఖాన్, తిలక్ వర్మ, ముఖేష్ చౌదరి, యష్ దయాల్, అభిషేక్ శర్మ ఇలా ఎంతోమంది ప్లేయర్లు ఈసారి మెరుపులు మెరిపిస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సీజన్లో కొన్ని రూల్స్ కూడా మారాయి. డెసిషన్ రివ్యూ సిస్టమ్కు బదులు స్మార్ట్ రీప్లే సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీంతో థర్డ్ ఎంపైర్ డెసిషన్పై మరింత క్లారిటీ రాబోతోంది. దీనికోసం మొత్తం 8 హాక్ ఐ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇక బౌన్సర్ రూల్ కూడా మారింది. ఈ సీజన్ నుంచి ప్రతి ఓవర్లలో 2 బౌన్సర్లు వేసుకోవచ్చు. ఇంతకుముందు 1 బౌన్సర్కు మాత్రమే పర్మిషన్ ఉండేది, 2 బాల్ వేస్తే దాన్ని నో బాల్గా పరిగణించేవారు. అయితే ఐసీసీ తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్ను మాత్రం ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఇక 16 సీజన్లు గడిచిపోయినా ఇంతవరకు ట్రోఫీని ముద్దాడని టీమ్స్ చాలా ఉన్నాయి. ఫైనల్కు వెళ్ళి ఓడిన టీమ్స్ 3 ఉన్నాయి, అవే బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్. మరి ఈసారి అయినా అవి ట్రోఫీని లిఫ్ట్ చేస్తాయా? పంజాబ్ కింగ్ అవుతుందా? ఢిల్లీ దడదడలాడిస్తుందా? లక్నో జైంట్స్ సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతుందా? సిఎస్కే 6వసారి కప్పు కొడుతుందా లేక సారీ చెబుతుందా? ముంబై మళ్ళీ మాయ చేస్తుందా? గుజరాత్ లాస్ట్ ఇయర్ లాగానే చెలరేగిపోతుందా? సన్ రైజర్స్ రైజ్ అవుతారా? చివరిగా ఈసాలా కప్ నామ్దే అని ప్రతి ఏటా చెబుతున్న బెంగళూరు ఫ్యాన్స్, వాళ్ళ బెంగ తీరుతుందా? ఇది ఇవాల్టి అవుట్లుక్. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.